ఆమెను పొత్తు పెట్టుకోమని గాని నువ్వు పోటీ పెట్టొద్దని గాని ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతట ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఇంత కష్టపడింది, తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళేమని రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకు అయింది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ తిట్టారు. లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు. ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు. అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చిన ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన? టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకు తిరగలేదు? న్యాయమైన ఇది ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే? ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే? ఓపెన్గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు, చెప్తే ఎందుకు సహించారు? ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది. అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా, వేరే మీనింగ్ ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది? ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి? మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎట్ట దాని గురించి ఏమంటారు, ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు ఉంటాయి? మీరు మాట్లాడాల్సినవి ఉన్నాయి షమిలమ్మ గారు, తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ మొదలుపెట్టారు. బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి